గౌతమ్ గారు నమస్తే అండి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. గౌతమ్ గారు, బొప్పులి పులో ఏదో సినిమా ఉంటుందండి, మన ఎన్టీ రామారావు గారిది. అవును, తీర్పు తీర్పుకి అంటే కోర్టు కోర్టుకి తీర్పు మారుతుందా ఎవరన్నారని ఒక రామారావు గారు చాలా దేశ వాయిస్తూ అడుగుతారు. అవును, చంద్రబాబు నాయుడు గారికి వచ్చేపాటికి ఏమవుతుందంటే, హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు అంటే కోర్టు కానీ న్యాయమూర్తులు కానీ విమర్శించట్లేదండి. అంటే ప్రజెంట్ అంటే బయట పబ్లిక్ వెళ్ళేటువంటి సమాచారం అలా వెళుతూ ఉంది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇది ఎస్ అంటే, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇది నో అని చెప్పేటువంటి ఏదైతే ఉందో దాని ద్వారా ప్రజలకు వెళ్తున్న సమాచారం, అంటే సామాన్య ప్రజలకి వెళుతున్నటువంటి సమాచారం దాన్ని బేస్ చేస్తున్నా అడుగుతున్నా. అయితే ఏ కోర్టులో కూడా అంటే ఈ కోర్టులో తీర్పు వస్తే దీన్ని సవాల్ చేస్తూ పై కోర్టుకి వెళ్తాం మనం, దాన్ని సవాల్ చేస్తూ ఇంకో కోర్టుకి వెళ్తాం. ఇప్పుడు మేజిస్ట్రేట్ కోర్టులో ఒకటి వస్తే మున్సిపల్ కోర్టుకి వెళ్తాం, మున్సిపల్ కోర్టు నుంచి వస్తే జిల్లా కోర్టుకి వెళ్తాం, జిల్లా కోర్టు కాదనుకుంటే హైకోర్టుకు వస్తాం, హైకోర్టు కాదు అనుకుంటే సుప్రీం కోర్టుకి వెళ్తాం. అంటే కోర్టు కోర్టుకి అంటే కోర్టు కోర్టుకి ఒక తీర్పు ఉంటుందా అనేది కాకపోయినప్పుడు కూడా దానికి పరిణితి పెరుగుతుంటుంది. ఆ కేసు, దాని మీద జరిగినటువంటి విచారణ, దర్యాప్తు, దాని మీద జరిగిన వాదనలు ఇవన్నీ కూడా ఏంటంటే కూలంకుషంగా మాట్లాడుకుని ఫైనల్ జడ్జిమెంట్ ఎక్కడి నుంచి సుప్రీం కోర్టు నుంచి వచ్చేటువంటి ఒక జడ్జిమెంట్, ఇక ఏంటంటే రాజు దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక తీర్పు లాంటిది, దాన్ని అందరూ శిరస వహించాల్సినటువంటి తీర్పు. సరే ఇక్కడ ఏమవుతుందంటే లోకల్లో జరిగేటువంటి కోర్టులు, ఏసీబీ కోర్టులో జరిగినటువంటి వాదాలు కావచ్చు, హైకోర్టులో జరిగినటువంటి వాదాలు కావచ్చు, బయటకు వచ్చే వాటికి దాన్ని అంటే ఆ కంటెంట్ మొత్తం మారిపోయి ప్రజల్లోకి చిలకల పలకలుగా రకరకాల వివాదాలు తీసుకెళ్తుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించినటువంటి అంటే ఆయన గుండెకి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి మొత్తం పరీక్షలు ఏదైతే వైద్య పరీక్షలు చేశారో ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది నిన్న నివేదికలన్నీ కూడా కోర్టుకు అప్ చెప్పారు మన చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు. ఈ రోజు దాని మీద వాదనలు ఏసి సిద్ధార్థులు ఇద్దరు వాదనలు వినిపించారు, తీర్పు రిజర్వ్ చేశారు. మరో పక్కన సుప్రీం కోర్టులో కూడా తీర్పు రిజర్వ్ అయ్యింది. కానీ ఓవరాల్ గా సెక్షన్ ఆఫ్ మీడియా దీన్ని ఇదేమీ లేదు, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిపోతారు అనేటువంటి ఎక్కువ ప్రొడక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఏమిటంటే న్యాయమూర్తులకి ఆపాదించాల్సి వస్తుంది అంశాన్ని, న్యాయస్థానాలకు ఆపాదించాల్సి వస్తుంది అంట. మరి నేను పర్టికులర్ గా చెప్పాలంటే ఒక సాక్షి మీడియా కావచ్చు, సాక్షి అనుకూలం ఉన్నటువంటి అంటే వైసీపీకి అనుకూలమైనటువంటి మీడియా సంస్థలు కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇదంతా కూడా ఏంటంటే లేదు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిపోతున్నాడు అనే అంశాన్ని బయటికి తీసుకెళ్లే క్రమంలో రిజర్వ్ తీర్పుల్ని తప్పు పట్టాల్సి రావట్లేదండి. యాక్చువల్గా తీర్పు రిజర్వ్ అనే దాన్ని పెద్దగా తప్పు పట్టాల్సిన అంశం ఏమి లేదు. కాకపోతే చాలా రోజులుగా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ప్రతి అంశము తీర్పు రిజర్వ్ అని వస్తుంది, ఆ తర్వాత తీర్పు ఆయనకు అనుకూలంగా లేకుండా వ్యతిరేకంగా వచ్చినవి కొన్ని ఉన్నాయి, లేకపోతే అనుకూలంగా వచ్చినా కూడా పెద్దగా ఉపయోగపడనివి కొన్ని ఉన్నాయి. ఇదింటే ఏది ఏం జరిగినప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఇంటర్మ్ బెయిల్ ఉంది. ఇక ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దాంట్లో కూడా దరిదాపుగా ఈరోజు విచారణ మొత్తం పూర్తయిపోయి తీర్పు రిజర్వ్ చేశారు. తీర్పు రిజర్వ్ అంటే ఏమిటి? ఇక మీరు చెప్పాల్సిందంతా చెప్పేశారు, మేము వినాల్సిందంతా వినేశాము, ఇక మీరు చెప్పటానికి ఏమీ లేదు, మీరు చెప్పిన దాని అన్నిట్లో నుంచి మేము ఒక జడ్జిమెంట్ ఇస్తాము అనే దాని కోసం తీర్పు రిజర్వ్ చేశాము అంటారు. అది 2 రోజుల్లో చెప్పొచ్చు, మరి 2 నెలల్లో చెప్పొచ్చు, 6 నెలలు కూడా పట్టొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు అంశంలో రఘురామ కృష్ణరాజు గారు ఒకసారి తెలంగాణలో సిబిఐ కోర్టులో వేస్తే అప్పుడు రిజర్వ్ చేసిన తీర్పు ఒకసారి ఎంత ప్రొలాంగుడ్గా చెప్పారో మనం దాన్ని కూడా చూసాం. ఇటన్నిటిని చూసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకు కావాల్సిన నాయకుడికి వాళ్ళకు కావాలనుకున్న తీర్పు వస్తుందా రాదా అనే విషయంలో తీర్పు రిజర్వ్ అనగానే అది రాదేమో అని కొంతమంది భావిస్తూ ఉంటే, దీన్ని బేస్ చేసుకొని ఆ టీడీపీ కార్యవర్గంలో కానీ లేకపోతే ఆ నాయకుడి పట్ల అభిమానంతో ఉన్న అభిమానుల్లో కానీ ఒక గందరగోళాన్ని సృష్టించటం కోసం ఆ చంద్రబాబు నాయుడిని నమ్మకూడదు అనే విషయాన్ని ఎలుగెత్తి చెప్పటం కోసం వీళ్ళు అంత ఈ తీర్పు రిజర్వ్ అనే అంశాన్ని కూడా వాడుకుంటూ ఉన్నారు. తీర్పు రిజర్వ్ అంటే ఏం లేదు, వాళ్ళకి ఇంకా అనుకూలమైన తీర్పు రాదు అనే అంశాన్ని చెప్పడానికి ఎక్కువగా వాడుకుంటున్నారు. కానీ మరి ఇంటర్మ్ బెయిల్ విషయంలో మరి అనుకూలంగానే వచ్చింది కదా, దాంతోపాటుగా ఇప్పుడు మరి ఆయన మళ్ళీ ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువ ఉన్న కారణానికి హార్ట్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, హార్ట్ ఎన్లార్జ్ అయ్యింది
అనే దాని మీద కూడా ఆయన కొన్ని వేశారు. దాంట్లో ఇంటర్మ్ బెయిలే మళ్ళీ పొడిగిస్తారేమో తెలియదు, లేదు రెగ్యులర్ బెయిల్ దాంట్లోనే గనక దీని విషయం కూడా పరిగణలోకి తీసుకుంటే దీన్ని కూడా వాళ్ళు రెగ్యులర్ బెయిల్ ఇచ్చే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఇందులో ఈ కేసులో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే కదా ఆయనకి బెయిల్ రావాల్సింది. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ ఇంత ముందు ప్రీవియస్ 35 మందికి బెయిల్ వచ్చింది, ఈయనకు కూడా రావాల్సిందే. కాకపోతే విచారణ వాయిదా వేయడానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు నిన్న ఒక్కరోజు ఆయన వాదనలన్నీ వినిపించడానికి 2 రోజులు టైం ఎందుకు వాడాడు చూడండి. నిన్న కొంత వినిపించి నాకు ఆరోగ్యం సరిగా లేదు, నేను మిగతావి రేపు చెబుతాను అని అంటే లేదు 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 నువ్వు చచ్చినా సరే నీ వాదనలన్నీ పూర్తి చేసి చచ్చిపో అని కోర్టు చెప్పలేదు కదా. ఇది కోర్టు ప్రాసెస్ ఉన్న ఒక అంశం. ఈ అంశాన్ని కూడా వాడుకునే ప్రయత్నం పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేస్తున్నాడు అని అంటే ఆడ బెయిల్ వస్తుంది అని వాళ్ళు నమ్ముతున్నారనేగా అర్థం. మరి ఈ విధమైన ప్రచారం కూడా వీళ్ళు చేసుకోలేకపోతాం, అది వేరే కారణం. ఆ పార్టీకి ఉన్న సమర్థత కానీ ఆ పార్టీకి ఉన్న అభిమతం కానీ ఇలాంటివన్నీ మనం ప్రచారం చేయకూడదని అని వాళ్ళు నిబద్ధత కానీ ఏదైనా కారణానికి కానీ వాళ్ళు ఏం చేయలేకపోయి ఉండొచ్చు. కానీ అవతల పార్టీ వాళ్ళు చేయగలుగుతున్నారు. తీర్పు రిజర్వ్ అంటే ఇంకేం లేదు జైలుకు పోవటమే అని రాజ్యాంగంలో ఏమైనా రాసిందా? తీర్పు రిజర్వ్ అని అంటే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తాడు అని రాజ్యాంగంలో రాయలేదు కదా. తీర్పు రిజర్వ్ బయటికి అలాగే అంటే తీసుకెళ్తున్నారు. తీర్పు రిజర్వ్ అని అంటే తీర్పుని మేము చదువుతాం, ఇంకా వాదనలు ఏమి లేవు. మీరు ఇంకా అర్రే నాకు లాస్ట్కి ఇంకొక పాయింట్ మిగిలిపోయిందండి నేను చెప్పాలి అని అని అంటారు లేవు. ఇంకా నిన్నేం చెప్పాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, సిఐటిడి మీదనే ఆరోపణలు చేశాడు కేంద్ర సంస్థ దోళ మీదనే. అందులో అధికారులు 36 కోట్లకి ప్రాజెక్టు అయితే దాన్ని 3,000 కోట్లకు పెంచిచ్చారని చెప్పాడు. ఎక్కడన్నా సాధ్యపడేదేనా? ఎవరైనా ఒక సున్నాని పెద్ద చేయగలుగుతారు? అసలు వరుస పెట్టి పక్కన సున్నాలన్నీ పెట్టుకొని ఎలా పోగలుగుతారండి? ఎవరన్నా ఇవ్వగలుగుతాడా అలాంటిది? ఒక కంప్యూటర్ 1 లక్ష రూపాయలు అవుతుంది అని మనకున్న అంచనా అనుకోండి, కాదు 1 కోటి రూపాయలు అవుతుంది 10 కోట్లు అవుతుంది అని ఎవరన్నా ఎవరన్నా రాసిచ్చారనుకోండి, దాన్ని అసలు ఎవరన్నా నమ్ముతారా? మార్కెట్లో ఉన్న ధరని పెంచటం అని అంటే ఏ మేరకు పెంచగలరు ఎవరైనా? అదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో షేర్లా? ఆ రోజుకి ఆ రోజు కంపెనీ పేపర్ల మీద ఓపెన్ చేసినా కూడా 1 లక్ష రూపాయలు షేర్లు అమ్ముడు పోవటానికి అలాంటిది ఏమి లేదు కదా. దాన్ని క్విడ్ ప్రోకో అని సిబిఐ వర్ణించింది. ఆయనేమో ఆదాయం అని ఆయన వర్ణించుకుంటున్నాడు. సరే ఇప్పుడు దీన్ని సిఐటిడి అధికారులు ఏ మేరకు పెంచగలుగుతారు? దేన్నైనా 100% పెంచగలుగుతారండి. ఏదంటే 36 కోట్లని 72 కోట్లు చేయగలుగుతారు, లేదు రౌండ్ అప్ గా 100 కోట్లు చేయగలుగుతారు. అంతే తప్ప 3,000 కోట్లు ఎలాగ సాధ్యపడిందండి? పొన్నవోలు సుధాకర్ రెడ్డి కన్నా సాధ్యమేనా? ఏది నేను ఒక ప్రాజెక్ట్ ఇస్తాను ఆయన, ఇదిగోండి 50 కోట్లు ప్రాజెక్టు, దీన్ని ఎలాగోలా మీరు 5,000 కోట్లకి పెంచి చూపించండి అని నేను ఒక ప్రాజెక్ట్ ఇస్తాను, చేయగలుగుతాడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు? ఎవరి వల్ల అయ్యే పని కాదండి అది. అందుకే అది ఒక అసత్య ఆరోపణ. సిఐటిడిలో ఉన్న అధికారుల మీద చేశాడు. ఈ రోజు ఏం చేశాడు? హవాలాకి 1 రూపాయల నోటు ద్వారా హవాలా చేశారు. ఎందుకంటే సినిమాల్లో రెగ్యులర్ గా ప్రజలకు బాగా తెలుసు. సిద్ధార్థ రుద్ర కూడా అదే చెప్పాడు. సిద్ధార్థ రుద్ర కూడా ఆయన ఊహాజనితమైనటువంటి వాదన వినిపిస్తున్నారు తప్ప వాస్తవాలు చెప్పట్లేదు. విచిత్రమైన ఊహించుకుని చెప్తున్నాడు. ఈరోజు హవాలా చేసే వాళ్ళ పద్ధతులు కూడా మారిపోయాయండి. 10,000 రూపాయలు అది 10 రూపాయల నోటు మీద ఉండే నెంబర్ని చూసి డబ్బులు ఇవ్వటం శివాజీ సినిమాలో ఉన్న కథని ఎత్తుకొచ్చి చెప్పారు. అందులో ఒక ముసల్మాన్ బాయికి వీళ్ళల్లి ఒక డబ్బులు ఇస్తారు, వీళ్ళు ఒక 100 రూపీస్ నోట్ అనో దాని మీద నెంబర్ అనో ఫారెన్ లో ఉండే వాడికి చెబితే వాడు అక్కడ డాలర్లు డబ్బులు ఇస్తారే, అదే కథని ఈ రోజు తీసుకొచ్చి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు హైకోర్టులో చెప్పారు. ఇది హాస్యాస్పదం. ఇప్పుడు హవాలా పద్ధతులు కూడా మారిపోయాయి. డిజిటల్ ఎరా వచ్చిన తర్వాత ఇంకా అలాగ నోట్లు పట్టుకుని ఎవడు తిరగట్లా, చాలా చాలా పద్ధతులు కొత్తవి కనిపెట్టేశారు. ఆ పద్ధతులు ఏదన్నా చెప్పుంటే అబ్బబ్బా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు పట్టారని పోనీ 10 రూపాయల నోటు మీద హవాలా చేసి హైదరాబాద్కు డబ్బులు తెప్పించారన్నారు కదండి.
మరి సిఐడి దానికి ఆ మనీ లాండరింగ్ జరిగిన దానికి ఏం ఆధారం చూపించగలుగుతుంది? ఆ 10 రూపాయల నోటు నెంబర్ ఏమన్నా పట్టుకోగలిగారా? ఆ 10 రూపాయల నోటు ఫలానా వాడు ఫలానా వాళ్ళకి ఇస్తే ఫలానా వాళ్ళు ఫలానా అంత అమౌంట్ ఇచ్చారని ఏమన్నా ఆధారం ఉందా లేదు? ఏదన్నా కనీసం కనీసం సీసీటీవీ ఫుటేజ్ ఒక చేతి ఒక వ్యక్తి చేతిలో నుంచి ఇంకో వ్యక్తి చేతిలోకి 10 రూపాయల నోటు మారుతున్నట్టే ఉన్నా ఉందా? ఒక కట్టు కథే సిఐటిడి మీదలో ఉన్న అధికారులు తప్పు చేశారని ఎంత కట్టు కథ చెప్పాడో, ఇప్పుడు ఈ 10 రూపాయల నోటుతో హవాలా చేశాడు అనేది కూడా ఒక పెద్ద కట్టు కథ. వీటన్నిటిని బేస్ చేసుకుని రేపు తీర్పు ఏమవుతుందో తీసి పక్కన పెట్టండి. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి అని ఒకటి అర్థం అవుతల్లా. బెయిలు ఇవ్వచ్చా ఇవ్వద్దా? ఇవ్వద్దు అని అంటే ఏ కారణాలకు ఇవ్వద్దు? ఇంతవరకే కదా ఈరోజు అసలు కోర్టులో జరగాల్సిన వాదనలు, కానీ వాటిని వెయిట్ని టచ్ చేయకుండా అధికారులు 161 వాంగ్మూలం ఇచ్చారు, ఈ అధికారులు ఎలా చెప్పారు అని అంటే ఆ చెప్పిన అధికారులే గుజరాత్ పోయి మరి ఈ ఇది వెరీ బ్యూటిఫుల్ అంశం అండి, ఈ ప్రాజెక్టును మనం చేపట్టొచ్చని ఆవిడే రిపోర్ట్ కూడా ఇచ్చింది. మరి ఆ రిపోర్ట్ ఇవ్వమని ఎవరు చెప్పారు? మన మన డబ్బులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గర డబ్బులు లేకపోయినా కూడా మీరు ఇవ్వండి అని చంద్రబాబు చెబితే మేము దాని మీద సంతకం పెట్టి ఫైల్ పట్టి నెట్టామంటున్నారు. కానీ మరి గుజరాత్ పోయి చూసి వచ్చిన ఆవిడ ఈ అది వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్టు మనం అలా చెయ్యాలి అని అంటే ఆడెంత ఖర్చు అయింది ఇక్కడ ఎంత ఖర్చు అయింది అనేది కూడా చూసుకోవాలిగా. ఇది 36 కోట్ల విలువ ఉన్నది అని ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చెబితే గుజరాత్ లో ఎంత ఖర్చు అయిందో అని ఒకసారి కనుక్కోండి, వెంటనే తెలిసిపోతుంది. అక్కడ 100 కోట్లు ఖర్చు అయ్యి ఇక్కడ ఇక్కడ 10 కోట్లే ఖర్చు అవుతుంది అనే అంశం ఏదైనా భారతదేశంలో జరుగుతుందా? ఒక కిలో బియ్యం మా ఊర్లోనైనా 26 రూపాయలు, మీ ఊర్లోనైనా 26 రూపాయలు అనుకోండి, ఎలా అసలు మీ ఊర్లోకి వచ్చేటప్పుడు ఇంకో ఊర్లోకి వెళ్ళేటప్పటికి 260 రూపాయలు ఎలా అవుతుంది? అవ్వదు కదా. ఆ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఎటువంటి వాదన లేక పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు విచిత్ర వాదన చేశారు, దీని మీదేమో తీర్పు రిజర్వ్ అయి కూర్చొని ఉంది. రిజర్వ్ అనగానే అందరిలో అనుమానాలు. చంద్రబాబు అదే వాస్తవాలు బయటికి తెలిస్తే చంద్రబాబు నేరం చేయలేదు అనేది ప్రజలు తెలిసిపోతుంది. అదే దీన్ని తిమ్మిని బొమ్మిని చేసి కింద మీద అడి చేసి ఇడి చేసి అడి చేసి ఇడి చేసి రిజర్వ్ అంటే ఏంటి తెలియకుండా, మీరు చెప్పినట్టు జడ్జిమెంట్ ఏంటి తెలియకుండా, వాయిదా అంటే ఏంటి తెలియకుండా, వకాల్త అంటే ఏంటి తెలియకుండా చేశారనుకోండి, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దాన్ని తిమ్మిని బొమ్మిని చేసి చిలకలు పలకలు చేస్తే ఏమైతుందంటే వారాలు ప్రజలకు ఏం అర్థం కాదు, చంద్రబాబు నాయుడు నేరం చేశాడని ఫైనల్ గా చెప్పుకోవచ్చు, అంటే చెప్పేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు నేరం చేసేసాడు అనుకుంటా, అందుకనే జడ్జిమెంట్ అనుకూలంగా రాలేదు, జడ్జి జైలు వేసేశాడు అనే అంశాన్ని, అంటే ఆ తర్వాత విషయం తర్వాత ఏం జరిగింది అనేది.